మరొక కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో చెప్పండి. అదే డాక్టర్ గారితో మాట్లాడాలండి. డాక్టర్ గారు చెప్పండి. నమస్కారం. నమస్తే అండి, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నానండి. ఎక్కడండి? వైజాగ్ నుంచి అండి. వైజాగ్, చెప్పండి చెప్పండి. నాకు ఒక 2 ఏళ్ళ నుంచి థైరాయిడ్ ఉందండి. థైరాయిడ్ ఓకే. సో కొంచెం ఉందండి. థైరానార్మ్ 50 mg వాడుతున్నాను ప్రస్తుతానికి. నాకు నా ఏజ్ 28 years అండి. ఓకే. నాకు 1 year నుంచి ఒక ఆయన వల్ల యోగా మీద కంప్లీట్ గా మైండ్ షిఫ్ట్ చేశానండి. సర్వాంగాసనం రోజు చేస్తూ ఉంటాను, ప్లస్ అన్ని సూర్య నమస్కారాలు 20 sets వరకు చేస్తానండి. దానివల్ల బాగా కంట్రోల్ అయిందండి థైరాయిడ్. సో నా మెయిన్ ఏంటంటే అండి, ఏమో నా థైరాయిడ్ అసలు వాడకుండా ఓన్లీ బై యోగా చేయాలని, దానివల్ల మీ హెల్ప్ కావాలని అందు గురించి ఫోన్ చేశాను. బాగుంది. ఇది యోగా మెడిటేషన్ బాగున్నాయి. దాంతోపాటు మీరు చిన్న రెమెడీ ఏంటంటే కల్లుప్పు వాడడం మొదలెట్టండి సార్ ఇంట్లో. ఏంటండి? అయోడైజ్డ్ సాల్ట్ మానేసి కల్లుప్పు. అలాగే కల్లుప్పు కూడా తెల్లగా ప్యాకెట్లో వస్తుంది, అది కాదు, వితౌట్ అయోడైజ్డ్ ఉప్పుని తెచ్చి వాడుకోండి. మీరు ఇంట్లో అందరూ వాడచ్చు. మీరు ఒక 3 నెలలు వాడేదిగా టెస్ట్ చేసుకోండి. ఆ థైరాయిడ్ ఇప్పుడు ఎంత పవర్ వాడుతున్నారు మీరు? 50 mg వాడుతున్నారు. 50 mg కదా. 3 నెలల తర్వాత టెస్ట్ చేస్తే మీరు 25 రావచ్చు. మరో 3 నెలల తర్వాత 0కి వచ్చేయచ్చు. అలా వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఫుడ్ అప్పటికే తగ్గకపోతే అప్పుడు మెడిసిన్ అన్నా నేను చెప్తాను. ఫుడ్ డైట్ అండి. డైట్ అనేది చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఇది అంటే ఫుడ్ తినే టైం ఇంపార్టెంట్. ఏం తినాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు పడుకోవాలి అనేది ఒక సైకిల్ ఉంది మనకి. ఆ సైకిల్ మీకు తెలియాలంటే మా వర్క్షాప్స్ అవుతుంటాయి. మీరు అక్కడికి వస్తే ఆ వర్క్షాప్లో మీకు అన్నీ నేర్పుతాం. అది మీకు అన్నీ ఇప్పుడు దానివల్ల మీకు లైఫ్లో ఎనీ హెల్త్ ప్రాబ్లం, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఒక ప్రాచీన జీవన విధానాన్ని మళ్ళీ మీకు నేర్పి చూపిస్తాం. అవి చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు. ఇక్కడ ఏమి రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు, ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉండవు, ఏవో పెద్ద కఠినమైన ఏమి ఉండవు. అంటే నేను ఈ మిల్లెట్స్ కి దానికి అంటే దానికి కూడా వెళ్ళిపోతాం. నాకు ఏంటంటే టాబ్లెట్ అన్నా ఇంకా వాడకూడదు, ఓన్లీ ప్రకృతి అలా వచ్చిందండి నా మైండ్ కూడా. ప్రత్యేకంగా మీరు ఏ ఫుడ్ కి వెళ్ళిపోకలేదు, ఏ డైట్ ప్లాన్ లో వద్దు. అంటే నేను చిన్నప్పటి నుంచి వెజిటేరియన్ అండి. ఏదైనా సరే ఏమి చెప్తున్నాను చూడండి, కొత్త డైట్ ప్లాన్స్ అలాంటి ఏమి వద్దు. మనం నేచురల్ గా పూర్వం నుంచి ఏం తిన్నామో అవే మనం తినచ్చు. మీ చుట్టూ మీ ఇంట్లో ఏమున్నాయి అవే. కాకపోతే ఎప్పుడు తినాలనేది ఒక టైం ఉంటుంది. ఆ జీవన శైలి, ఆ తినే విధానం, టైమింగ్స్ అవన్నీ మనం మర్చిపోయాం. సో మీకు అవన్నీ చాలా సింపుల్గా మేము మా వర్క్షాప్లో చెప్తాం. ఓకే, ఎక్కడ మనం మిస్టేక్ చేసాం, ఆ మిస్టేక్ని ఎలా చేసుకోవాలి, చాలా సింపుల్ చిన్న రెమెడీస్ ఇవన్నీ. చిన్న మిస్టేక్స్, పెద్ద పెద్ద మిస్టేక్స్ ఏం కాదు. అవన్నీ వర్క్ షాప్ లో పెట్టడం కోసం చెప్పాము. మీ వైజాగ్ కాబట్టి మీకు ప్రాబ్లం లేదు. విజయనగరంలో ఆది సోమంగళాల్లో ఉంటాం మేము. నంబర్ ఫోన్ చేయండి, లేదా వైజాగ్ లో కూడా సెమినార్స్ అవుతున్నాయి. మీకు ఒక నెంబర్ ఫోన్ చేస్తే వాళ్ళు చెప్తారు. అలాగే నన్ను డైరెక్ట్ కలవచ్చు మీరు. ఓకే.